జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో డీకే సత్యారెడ్డి చిల్డ్రన్ పార్కులను ఎమ్మెల్యే డీకే అరుణ ప్రారంభించారు. ముందుగా పార్క్ దగ్గర మొక్కలను నాటారు. గద్వాల్ పట్టణంలోని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఓపెన్ ప్లేస్లో 6-27 వార్డుల్లో చిల్డ్రన్ పార్కులను ఎమ్మెల్యే డీకే అరుణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ, గద్వాల్ పట్టణంలో ఓపెన్ ప్లేస్ భూములను గుర్తించి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పార్కులను నిర్మించామని అన్నారు. రాబోయే రోజుల్లో పట్టణానికి సరిపడా పార్కులు ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. 14 ఫైనాన్స్ నుండి మంజూరు అయిన నిధుల నుండి పార్కులు నిర్మించినట్లు ఎమ్మెల్యే డీకే అరుణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కృష్ణవేణి, గడ్డం కృష్ణారెడ్డి, సరళమ్మ, నల్లారెడ్డిలు పాల్గొన్నారు. చాలా వరకు కమిటీ హాల్స్ కట్టుకోవడం, ఆ కమిటీ హాల్స్ తర్వాత ఇప్పుడు మిగిలిన ఏరియా ఎక్కడెక్కడ ఉందో కమిటీ హాల్స్ ఆల్రెడీ ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మిగతా ఓపెన్ ప్లేస్ అన్నింటి కూడా ఈ పార్కులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు రెండు పార్కులు ఇనాగరేషన్ పెట్టుకున్నాం. మరి ఇక్కడ ఒకటేమో బుడగపేట ప్రాంతంలో, ఒకటి ఇక్కడ వీవర్స్ కాలనీలో. మరి వీవర్స్ కాలనీ ఎక్కడెక్కడ ఏరియా, ఆ కాలనీలో ఉన్నటువంటి ఏరియా ఓపెన్ ప్లేస్ అన్నింటి కొంతమంది రెస్ట్ తీసుకోవడానికి కూడా బెంచెస్ వేసి చక్కగా మరి ఈ యొక్క పార్క్ నిర్మాణం చేయడం జరిగింది. మరి ఇదే విధంగా గద్వాల్లో ఇంకా ఓపెన్ ప్లేసెస్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి ఇంకా పెద్ద పార్కులకు అవకాశం ఉన్న చోట కూడా పెద్ద పార్కులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. స్కూల్ పిల్లలు కానీ ఈ పార్కులో ఆడుకోవడానికి కూడా పిల్లలకు కొంత ఆట సమయంలో కూడా వాళ్ళకు స్పెండ్ చేయడానికి చక్కగా ఇక్కడ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకు దూడాలే కానీ, అదేవిధంగా జారుడు బండలే కానీ, అదేవిధంగా పిల్లలకు ఆడుకోవడానికి అవసరమైనటువంటి చిన్నపిల్లలకు అన్నీ కూడా ఏర్పాటు చేసి వారికి అందరికీ కూడా ఒక ఆట స్థలాన్ని, ఆట స్థలమే కాకుండా